ఖాళీ బలం కోసం మీరు అటు వెళ్తారా? నేను ఇక్కడ గన్ను ఎక్కడో ఉంటాను, నేను గన్ను వేసుకోమన్నా మళ్ళీ ఇదే రూట్. అవునా? ఇదే రూట్ బ్రిడ్జ్ వస్తుంది, బ్రిడ్జ్ వచ్చినంత డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 2 నిమిషాలు 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. ఏం పేరు? నీ పేరు? నా పేరు జానకిరావు. జానకిరావు. జానకిరావా? ఎంత ఉంటుంది ఏజ్? 46. 46. మీరు ఇక్కడనే ఉంటారా? నేను గన్నేసుకోమన్నా. ఏం చేస్తారు జాబ్? నేను కట్టల మిల్లు చేస్తాను. కట్టల మిల్లు చేస్తాను. ఎంత ఇస్తారు? ఎంత? 16,000 ఇస్తారు. 16,000 ఇస్తారు. జాబ్ ఉంది, చేసుకుంటావా? ఎక్కడన్నా చదువు లేదన్నా. చదువు ఏమి అవసరం లేదు. మన 2 బిజినెస్లు ఉన్నాయన్నమాట. మన ఏటీఎం నుంచి పైసలు తీసుకుని రావాలన్నమాట. ఇలా నీకు కూడా ఇస్తామన్నమాట. తీసుకొని వస్తావా? అలా తీసుకుని వస్తాం. జీతం ఎంత కావాలి? అక్కడ 16,000 వస్తుంది. ఈ సంవత్సరం తెలియదు, 17,000 వస్తుంది. బట్టి మీరు ఎంత ఇస్తారు చెప్తే నేను ఎక్కడ మీ దగ్గర ఉంటుందో అది తెలుసుకోవాలి కదా. సరే, ఇక్కడ పక్క కాపీ మాట్లాడదాం మాకు. ఓకేనా? ఇది మనది బిజినెస్ ఉందన్నమాట. 2 బిజినెస్లు ఉన్నాయి. ఏటీఎంది ఒకటి, పైసలు తీసుకొని రావాలి ఏటీఎం నుంచి. నువ్వు కూడా తీయాలన్నమాట. నీకు కూడా ట్రైనింగ్ ఇస్తారు మా వాళ్ళు. అంటే నేను దొంగను, ఇట్లా దొంగతనం చేపిస్తుంటా. చేసుకుంటావు మరి? నా దగ్గర ఇంకో ఇంతమంది పని చేస్తారు. వీళ్ళందరూ పని చేసేటోళ్ళు. చేసుకుంటా అంటే చెప్పు. నీకు ఏటీఎంలో పంపిస్తా, ఆ ట్రైనింగ్ ఇస్తారు. అది ఏంటంటే ఏటీఎంది మిషన్ ఉంటుందిగా. ఇప్పుడు ఇక్కడ ఏటీఎం ఉందనుకో, ఆ ఏటీఎం ముందు నుంచి రోడ్డు పైకి ఎంచండి, కిందికి అండర్ గ్రౌండ్ నుంచి తవ్వుతారన్నమాట. తవ్వుకొని లోపలికి ఏటీఎం లోపలికి వెళ్ళేసి సేమ్ ఎట్లా అయితే వెళ్ళినామో అట్లనే మిషన్ కూడా తీసుకొని రావాలి. మిషనే తీసుకొని వచ్చేసేయాలి. ఇట్లా తీసుకొని వస్తే నీకు కూడా డబ్బులు ఇస్తారు. నేను ఎందుకంటే రోడ్డు మీద ఎందుకు ఆపలేనంటే మొత్తం పోలీస్ వాళ్ళు మొత్తం నా పైన నిఘా పెట్టారన్నమాట. నేను చెయ్యాను, నేను చేపిస్తుంటాను. నీ వల్ల కాదు కాదు, మేము నేర్పిస్తామంటున్నా. నీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ అన్ని ఇస్తారు, అర్థం చేసుకున్నా. కాకపోతే నా వాళ్ళు కాదు, నేను చేపిస్తా అంటున్నా నీతో. నీకు ఏం లేదు, అడిగి మాది అడ్డా ఉంది ఒకటి. మా అడ్డా మీదకి తీసుకెళ్తే అక్కడ నీకు అన్నీ అర్థమైపోతుంది. వెళ్దాం పదా మన మాడు. రాలేనేంది, ఇప్పుడు కారు ఎక్కినావు కదా. వెళ్దామన్నా. ఎందుకన్నా? ఏం కాదు బాబు, టెన్షన్ పెట్టకన్నా. నీకేం కాదన్నా అంటున్నా నేను. ఏం వద్దన్నా. నీకు ఏం కాదు, మంచిగా నీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు, డబ్బులు కూడా ఇస్తారు, బాగుంటది. నీకు ట్రైనింగ్ ఇప్పిస్తా అంటున్నా అబ్బా. నీకు ట్రైనింగ్ కూడా ఇస్తాము. ఏం కాదు, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం అక్కడికి. కాటేదాన్ని ఏం వద్దు నాకేమన్నా. అరే మంచిగా చెప్తే నువ్వు విన్నావు అబ్బా. ఒక్క నిమిషం, ఇది నీకు కొంచెము బలం వచ్చేటిది ఇంజక్షన్ చేసుకోను. ఏం వద్దు అన్న, నాకు ఇంజక్షన్ ఏం వద్దు. అదే చెప్పేమంటే తీసాలేనన్నా. అరే వద్దన్న అంతే, మళ్ళీ అదే వస్తుంది. మళ్ళీ
పక్కన పెట్టేస్తున్నా. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది నువ్వు ఏం వేసాలే, నాగు ఏం వేసాలి, కాదు కాదు ఏం వేసాలేను, ఆగు. ఇది ఏం లేదు, ఇది ఖాళీ బలం కోసం. నేను డోర్ తీస్తాలే ఏం లేదు, ఆగు చెప్తాను. దింపేస్తా అంటున్నా, ఇంకేంది మళ్ళా దింపేస్తా అంటున్నా, ఇంకేంది ఏం లేదు. నేను ఓ ఏం లేదు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, నువ్వు ఏం లేదు, నా సైడ్ చూడు, నా సైడ్ చూడు, ఏం లేదు. నేను ఇట్లా కామెడీ వీడియోస్ చేస్తుంటా, అట్లా తెలివని వల్ల కార్లలో ఎక్కువద్దని వీడియోస్ చేస్తా, అర్థమైందా? నేనేమంటున్నా, ఇను నేను ఇట్లా తెలివని వల్ల కార్లలో ఎక్కితే ఇలాంటివన్నీ ఎదురవుతాయి నీకు, అవునా కదా? ఎక్కొచ్చా ఎక్కొద్దా? ఎక్కకూడదు దాని వల్ల మేము వీడియోస్ తీస్తుంటాం ఇట్లా. ఓ ఇడ కెమెరా కనిపించింది, ఈడ చూడు, ఈడ ఈడ చూడు, ఆయప్ 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 అన్న ఆయప్ అన్న వదిలేస్తా, కట్ చేయి ఆయప్, కెమెరా చూపించడం కదా. లైన్ లో ఉండవే, నువ్వు లైన్ లో ఉండు, ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఇక్కడ కార్ ఎక్కించినా చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇక్కడ ఇబ్బంది పడుతున్నా కార్ ఎక్కించి ఎవరు పెట్టాను, నువ్వు కట్ చేయనా చెప్తా నేను, ఏం లేదు ఇబ్బంది కాదు. నువ్వు అట్లా తెలివని వల్ల కార్లలో ఎక్కువద్దు అనేసి మేము వీడియోస్ చేస్తాం అంతే, ఓకేనా? ఇక్కడ ఆపేస్తున్నా, ఓకే బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, అట్లా ఎక్కువద్దన్నా, అట్లా అందుకోసం అని మేము అట్లా వీడియో చేస్తాం, ఓకేనా? అట్లా ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఎక్కిస్తారు కార్ల, అట్లా ఎక్కువద్దు, అవునా కదా? ఓకేనా, రైట్ అన్న, ఓకేనా, రైట్. ఏం భయపడకు, ఏం భయపడకు, వీడియోనే ఇది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ.